అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఎలక్ట్రిసిటీ తగినంత స్థాయిలో ఉండడం తప్పనిసరి. ఇప్పటి వరకు ఏ దేశ అవసరాలకు అనుగుణంగా ఆ దేశాలు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం భారతదేశం సర్ప్లస్ పవర్ ను జనరేట్ చేయగలిగే స్థాయికి ఎదిగింది. 2030 నాటికి 40% గ్రీన్ ఎనర్జీ జనరేషన్ ను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్తగా సౌత్ ఏషియా కంట్రీస్ కి పవర్ ట్రేడింగ్ చేసి పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడమే కాకుండా వారి విద్యుత్ అవసరాలను తీర్చుతూ విద్యుత్ ను ఒక ఆదాయ వనరుగా కూడా చూస్తోంది. ఇప్పటి వరకు భారత్ ఏ దేశాలతో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించిందో ఒకసారి చూద్దాం. గతంలో భారత్ భూటాన్తో హైడ్రో పవర్ కు సంబంధించిన ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని పేరు అంబ్రిల్లా అగ్రిమెంట్. దీని ప్రకారం భూటాన్ లోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ యొక్క పరిశోధన, డిజైన్, ఇంజనీరింగ్ సేవలను, నిర్మాణ పర్యవేక్షణ మరియు రాయితీతో కూడిన ఫైనాన్స్ అందజేస్తుంది. దీనికి ప్రతిగా భూటాన్ విద్యుత్ అవసరాలు తీరిపోగా మిగిలిన విద్యుత్ కొంత తక్కువకే భారత్ కొనుగోలు చేస్తుంది. ఇది 2002 నుంచే ప్రారంభమైంది. ఇందుకోసం అలిపూర్ డౌర్ ఇండియా నుంచి జిగ్మెలింగ్ భూటాన్ కు 400 kV డిసి లైన్ ను ఏర్పాటు చేశారు. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ కు భూటాన్ నుంచి 6,165.78 మిలియన్ యూనిట్స్ ను ఇంపోర్ట్ చేసుకున్నాము. కొంత పవర్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటాము. 2026 నాటికి 8,000 మిలియన్ యూనిట్స్ ను ఇంపోర్ట్ చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నాము. 2010లో భారత్ బంగ్లాదేశ్ తో పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ మరియు ట్రేడింగ్ కి ఒక ఎంఓయును కుదుర్చుకుంది. పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఇండియాలోని బహరంపూర్ నుంచి బంగ్లాదేశ్లోని బహరామరాకు 400 kV డిసి ట్రాన్స్మిషన్ లైన్ను ఏర్పాటు చేశారు. మరో 400 kV లైన్ త్రిపురా నుంచి కోమిల్ల మధ్య ఉంది. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో బంగ్లాదేశ్కు 6,168.14 మిలియన్ యూనిట్స్ పవర్ను ఎక్స్పోర్ట్ చేశాము. ఫ్యూచర్ అవసరాలకు గాను 765 kV డబుల్ సర్క్యూట్ లైన్ను ఇండియా మరియు బంగ్లాదేశ్ల మధ్య ఏర్పాటు చేయనున్నారు. ఇక నేపాల్ విషయానికి వస్తే 11 kV, 33 kV, 132 kV, 220 kV లైన్స్ ద్వారా వివిధ ప్రాంతాలలో ఇంటర్ కనెక్ట్ చేయబడి 2008 నుంచే పవర్ ట్రేడింగ్ చేస్తున్నాము. 2016 నుంచి లాంగ్ టర్మ్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం నేపాల్ మరియు ఇండియా జాయింట్గా 400 kV డిసి ట్రాన్స్మిషన్ లైన్ను ముజఫర్పూర్ ఇండియా నుంచి దల్కేబార్ నేపాల్ కు ఏర్పాటు చేసుకున్నాయి. మరో 2 400 kV డిసి లైన్స్, 3 132 kV డిసి లైన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ్యూచర్ లో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారానే సార్క్ గ్రిడ్ ను అనుసంధానం చేయనున్నారు. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ లో 1,839.25 మిలియన్ యూనిట్స్ ను ఎక్స్పోర్ట్ చేశాము. ఇండియాలోని మణిపూర్ నుంచి మయన్మార్లోని తము టౌన్కు 11 kV ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా 3 MW వరకు పవర్ను ట్రేడ్ చేయడం జరుగుతుంది. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 7.34 మిలియన్ యూనిట్స్ను ఎక్స్పోర్ట్ చేశాము. ఫ్యూచర్ అవసరాలకు హై కెపాసిటీ లింక్స్ను 2 దేశాలు జాయింట్గా అభివృద్ధి చేసుకోనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పవర్ ట్రేడింగ్ అంతా లాంగ్ టర్మ్ లేదా బయలెటరల్గా జరిగినవే. కానీ 17 April 2021 నేపాల్కు డే అహెడ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ విధానంలో ఐఈఎక్స్ సంస్థ క్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ను చేయడం జరిగింది. సిబిఈటి ద్వారా భారత్ సౌత్ ఏషియా పవర్ మార్కెట్ను సృష్టించి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్లో భూటాన్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ దేశాలతో డే అహెడ్ మార్కెట్ మరియు టర్మ్ అహెడ్ మార్కెట్ పద్ధతుల్లో ఐఈఎక్స్ ద్వారా పవర్ ట్రేడ్ చేయడానికి భారత్ మార్గం సుగమం చేసింది. అంతేకాకుండా శ్రీలంక మరియు ఓమన్లకు అండర్ సీ లింక్ను ఏర్పాటు చేయనుంది. ఫ్యూచర్లో సన్బెల్ట్లో ఉండే 122 దేశాలను కలుపుతూ గ్లోబల్ గ్రిడ్ను కూడా ఏర్పాటు చేయాలని ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. దీని గురించి నెక్స్ట్ చేయబోయే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ వీడియోలో వివరిస్తాను.